సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసండి, తేనె. ఈ తేనె ఇక ఉండంగుండంగా అన్ని చోట్ల దొరుకుతున్నాయి, కానీ అంత మంచి తేనె దొరకట్లేదు. మా దగ్గర తీసుకునే తేనె అయితే మాత్రం మాది ఫామ్ హౌస్ ఉంటుందండి ఊర్లో. అక్కడ వచ్చేటప్పటికి రకరకాల చెట్లు ఉంటాయి, ఏ చెట్టుకు పెడితే ఆ చెట్టు తేనె తట్ట ఆర్డర్ పెట్టుకున్నాక మేము కొట్టేసి తీసుకొస్తామన్నమాట, అంటే కొట్టిస్తాం. ఇది అంత మంచి తేనె. ఇక ఈ తేనె దగ్గరకు వచ్చేటప్పటికి ప్రకృతిలో మనకు ఒక పెద్ద గిఫ్ట్, ఒక వరము అని అంటే తేనె. అన్ని రకాల పువ్వుల నుంచి మకరందం పీల్చి ఆ తేనెటీగలు వచ్చి ఒక తేనె తొట్టిలాగా పెట్టేసి ఉన్నదాన్ని మనం తెచ్చి మనం ఆరోగ్యం కోసం వాడుకుంటున్నాం. కాబట్టి ఇంత పెద్ద వరాన్ని మనము కాలదనుకుంటున్నాం, ఎందుకంటే చాలా రకాల కల్తీలు వచ్చినాయి, సంథింగ్ తేనె తింటే ఇలాంటి అని కొన్ని అపోహలు. ఆ అపోహలు తీరే విధంగా నేను ఈరోజు మీకు ఈ తేనె గురించి చెప్తాను. ఇంకోటి ఏంటంటే, తేనె ఎన్ని వేల సంవత్సరాలైనా పాడవ్వదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, వేడి చేయకూడదు, అంతే. తేనె ఎన్ని వందల సంవత్సరాలైనా పాడవ్వదు. తేనె ఒకటి, బెల్లం ఒకటి, నెయ్యి ఒకటి, చింతపండు, పాత చింతపండు అంటారు, చింతపండు ముఖ్యంగా ఆమ్ల, పచ్చడి పెట్టుకుంటాను చూడండి ఆమ్ల, ఆ ఆమ్ల అయితే మీకు మంచి ఒక ఉదాహరణ చెప్పాలంటే, 100 సార్లు ఆమ్లాని కోసేసి దంచి 100 సార్లు మీరు బాగా 1వసారి 2వసారి అట్లాగా 100 సార్లు మరగ కాచి ఆ నీళ్లు ఉంచేసినా కూడా ఆమ్లాలో ఉన్న ఇంత ఔషధ గుణాన్ని కూడా కించింతు కూడా కదపలేం. చూడండి అద్భుతం. ఇవి వచ్చేసి ఎన్నో వేల సంవత్సరాల దాకా మనకి నిలవున్న ఇలాంటివి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అమృతం, అమృతంతో సమానమని చెప్తే ఇంకా తక్కువే, అమృతమే. ఇలాంటి వాటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకోవాలి అని అంటే, ఔషధాల్లో ఆయుర్వేదం ఔషధం అంటేనే తేనెకి మంచి ముఖ్యమైన పాత్ర ఉంటుంది, మంచి తేనె అయితేనే మళ్ళా. ఇంకోటి ఏంటంటే, బిడ్డలు పుట్టగానే అస్సలు ఆలోచించకుండా డాక్టర్ నడక్కుండా ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా, ఇప్పుడు అన్నీ పాత రోజుల్లో బాలింతల వాడిని అని చెబుతుంటే దానికి కూడా భయపడుతున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, అదా ఇదా, నేను సిజరీన్ చేయించుకున్నానండి అని. ఎంత టెక్నాలజీ పెరిగినా బిడ్డ కడుపులోనే పెరగాలి, అమ్మే కనాలి. కాబట్టి ఇప్పుడు మనం పాత రోజుల్లో చేసుకునేవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. అప్పుడోళ్ళు 10 మంది బిడ్డలను కన్నా కూడా పొట్టలు రాకుండా, నడుము పెరగకుండా చాలా నాజుగ్గా ఉండేవాళ్ళు. అంటే ఇలాంటి పథ్యాలే మరి. కాబట్టి ఎప్పటికైనా కూడా వైద్యం వైద్యమే, దాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యం, ఈ వైద్యానికి ఆయుర్వేదానికి కానీ వీటికి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి మీరేం కంగారు పడాల్సిన పని లేదు. అందుకని బిడ్డ పుట్టగానే కూడా ఆలోచించకుండా కొంచెమంత తేనె పిల్లలకి రాస్తారు. ఇంకా కండరాలకి బలం ఇచ్చిద్ది, కండర బలం, గుండె బలం, కండబలం ఇలాంటివన్నిటిని కూడా మనకి ప్రసాదించేది ఈ తేనె. పాత రోజుల్లో ఎవరికి గుండె లేదంటారా అండి, అప్పుడు గుండె జబ్బులు రాలేదే, ఎవరికి కిడ్నీలు లేవా అండి, అప్పుడు కిడ్నీ జబ్బులు రాలేదే. అంటే ఆ రోజుల్లో మనము సొంతగా గేదెల దగ్గర ఉన్న పేడ, మురిగిపోయిన గడ్డి, చీకిపోయిన గడ్డి, భూమిలో ఇదంతా కుళ్ళిపోయి మంచి ఎరువుగా తయారవుతుంది, దాన్ని తీసుకొచ్చి వేసుకొని మనం పంట పండించుకొని తిన్నాం కాబట్టి అన్ని రోగాలు మన దగ్గరికి దరిచేరలేదు. ఇలాంటివన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చే పంట పొలాల మీద గట్టులో ఉండేవి, గరిక కూడా తీసుకొచ్చుకొని పచ్చడిగా నూరుకొని తిన్న రోజులు ఉన్నాయి కాబట్టి అందరమే గుండె బలం, కండ బలం అన్నీ ఉన్నాయన్నమాట ఆ రోజుల్లో. ఇప్పుడు మనుషులమైతే చాలా డాబుగా కనిపిస్తున్నాం, కానీ బలాలు ఏమీ లేవు. అలాంటి వాటి కోసం, మందు బిళ్ళల కోసం పెద్ద పెద్ద హాస్పిటల్స్, చాలా చాలా కోట్ల రూపాయలు వెచ్చించి కట్టే హాస్పిటల్స్కి వెళ్తున్నాం. అలాంటి ఏమీ లేకుండా ఇలాంటి కొంచెం కొంచెం మీరు కనుక చేసుకున్నారంటే హాస్పిటల్తో పని ఉండదన్నమాట. ఇక ఇది రాత్రిపూట 1 స్పూను తేనె నీళ్ళల్లో కలుపుకొని తాగితే ఫ్రీ మోషన్ అయిపోయింది, చాలా ఫ్రీ మోషన్ అయిపోయింది. ఇంకా ఈ తేనెకి సూక్ష్మక్రిములని నాశనం చేసే గుణం ఉంది తేనెలో,
అందుకని టైఫాయిడ్ క్షయ అంటారు. క్షయ అంటే టీబీ. ఈ టీబీ రోగాలు ఉన్న వాళ్ళకు కూడా టీబీ ఉంటే ఆయాసం వచ్చిద్ది, కఫం ఉంటుంది కాబట్టి అమ్మో తేనె తీగుండిద్ది కదా ఇవ్వకూడదేమో అని అనుకుంటారు. ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది న్యాచురల్ స్వీట్నెస్. మొత్తం అంతా అన్ని రకాల పువ్వుల్లో ఉన్న తేనెని తీసుకొచ్చి తేనెటీగలు వాటి తొండాలతో పీల్చి తయారు చేస్తాయి అన్నమాట. కాబట్టి పువ్వులు, ఎల్లో కలర్ పువ్వుల్లో సి విటమిన్ ఎక్కువగా ఉండిద్ది, అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండిద్ది. అన్ని రకాల పువ్వుల్లో అన్ని రకాల ఔషధ గుణాలను తీసుకొచ్చి ఒక టానిక్గా మనకి తేనెటీగలు సేకరించిస్తున్నాయి అన్నమాట. మరి ఇక పిల్లలకి మొదటి రోజు దగ్గర నుంచి 9 నెలల దాకా తేనె ఇచ్చారంటే బాగా మాట్లాడతారు. ఛాతీకి సంబంధించిన రోగాలు రావు, పాలుబ్బసం, ఉబ్బసం అంటారు కదండి అలాంటి రావు. ఇక గర్భిణీ స్త్రీలు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ గనక ఇది వాడారంటే మంచి పోషకాలు వాళ్ళకు అందుతాయి, ఇక దీర్ఘాయుష్ కూడా ఇచ్చిద్ది అన్నమాట. బలహీనతల్ని తీసేసిద్ది, శక్తిని వృద్ధి చేసిద్ది. తేనె కంటే పెద్ద వస్తువు ప్రపంచంలోనే లేదు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే. అన్నిటిలోనూ తేనె వేసుకోవచ్చు. మా పిల్లలైతే బ్రెడ్లో కూడా తేనె వేసుకొని తింటారు. అట్లాగా తేనె ఏం చేసిద్ది అంటే శరీరంలో ఉండే కండర శక్తి, కండరం అంటే ఏంటి, ప్రోటీన్, కండరాలు పెరగడం, కండర వృద్ధి అవ్వాలి అని అంటే ప్రోటీన్ ప్రొడక్ట్ తినాలన్నమాట. అప్పుడు కండరాలు శక్తివంతంగా ఉంటాయి. అలాంటి ప్రోటీన్తో వృద్ధి చేసుకున్న ఆ కండరాలు ఇంకా శక్తివంతంగా ఉండాలంటే తేనె చాలా అవసరం. తేనె అంటే చాలా రకాల తేనెలు వస్తున్నాయి. మేము అంతా ఎంక్వైరీ చేసిన టైంలో అసలు తేనె మనం పెడదాము అని అనుకున్నప్పుడు అందుకే మేము ఏంటంటే ఆర్డర్ ఇచ్చినాకే అసలు తేనె తొట్లు ఎక్కడున్నాయో అట్లాగా అడిగిన వాళ్ళకే ఇస్తామన్నమాట. ఇది న్యాచురల్గా ఉన్నది, మేము వెంటబడి తీసుకొచ్చి ఎక్కడున్నాయో కొట్టి తీసుకురావాలి కాబట్టి మా దగ్గర తేనె అనేది కొంచెం ఖరీదే. మంచి రివ్యూస్ కూడా ఉన్నాయండి, తేనె చాలా సూపర్గా ఉంది, మేము చాలా చూసిన దాని మీద ఇది మంచిగా ఉంది అని కూడా. ఇలాంటివన్నీ కావాలంటే www.sugnalsiri.comలో మీకు బాగా లభిస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ మధ్యకాలంలో వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉంటున్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉంటున్నాయి అంటే అప్పుడు తేనె యొక్క ఖనిజతత్వం ఏం చేసిద్దంటే రక్తంలో ఎర్ర రక్త కణాలని వృద్ధి చేసిద్ది, బ్లడ్నికి సరిగా లేదంటారు. బ్లడ్లో మళ్ళీ ఐరన్ క్వాంటిటీ కూడా ఉండిద్ది అన్నమాట. రక్తం అంటే ఎర్రగా ఉండిద్ది, అది చాలా ఉండాలని అంటారు కదా, దాంట్లో ఇంకా ఐరన్ క్వాంటిటీ అని, రక్త కణాలు అని ఇలాంటి రకరకాలు ఉంటాయి. కాబట్టి ఈ తేనెను మనం తీసుకుంటున్నప్పుడు ప్రతిరోజు కూడా ఒక ఆరోగ్యవంతమైన శక్తి మనకు వచ్చిద్ది, అంటే ఒక ఎనర్జీ వచ్చిద్ది. ఛార్జ్ డౌన్ అయినప్పుడు సెల్కి ఛార్జింగ్ పెడితే ఎంత బాగా ఇదవిద్దో అలాగన్నమాట. కాబట్టి ఈ తేనెని మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. తేనె గురించి ఇన్ని వివరాలు తెలిసినాయి కాబట్టి మీరు తేనె కావాలంటే www.sugnalsiri.comలో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీరు చిన్న చిన్న ఈ కఫాలు, ఈ దగ్గులు, వీర్య దోషాలు ఇలాంటివన్నీ కూడా పోతాయి. ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఇలాంటి వాటితో మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, ఫిషర్స్, ఫిస్టుల, పైల్స్, మోకాళ్ళల్లో గుజ్జరిగిపోవటం, స్పాండ్లైటిస్, సయాటికా, వర్టిగో, షుగరు, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ శాశ్వత పరిష్కారం ప్రతిరోజు ప్రతి వారం శనివారం ఆదివారం గుంటూరులో సుగ్నాలసిరి హెర్బల్స్ అని క్లినిక్ ఉంటుందండి. మీరు వచ్చి మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి, శాశ్వత పరిష్కారం. ఇంతే అండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.